హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఒక మీసేవా సెంటర్కి ఎలా అప్లై చేయొచ్చు, ఏమేం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో చాలామంది ఇది కామెంట్స్లో అడిగారు మీసేవాకి ఎలా అప్లై చేయాలని. సో నేను ఇంటర్నెట్లో వెతికినప్పుడు నాకు కొన్ని సైట్స్ కనిపించాయి. ఓకే, సో కొన్ని వీడియోస్ కనిపించాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి వెళ్ళి అప్లై చేసుకోమని చెప్తున్నారు. కాకపోతే అది ఒకప్పటి ప్రొసీజర్, ఇప్పుడు ఏంటంటే అటువంటి ప్రొసీజర్ లేదు. మీరు కంపల్సరీ ఒక మాన్యువల్గా వేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసి చేసడానికి అయితే అది చాలా లేట్ ప్రాసెస్ ఉంటుంది. ప్లస్ అది ఇప్పుడు నాకు తెలిసి వర్కౌట్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్ ఏంటి అంటే, ఆల్రెడీ నేను మీ సేవా సెంటర్స్ వాళ్ళు ఉంటారు కదా, నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏమి ప్రొసీజర్ ఫాలో అయ్యారో వాళ్ళని కనుక్కున్న తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో చాలా మందికి వచ్చే ఒక మెయిన్ డౌట్ ఏంటి అంటే, మీ సేవ ఓపెన్ చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అని. సో మీరు 10th ఇంటర్ ఉంటే మీకు సరిపోద్ది, కాకపోతే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో అటువంటప్పుడు మీరు ఈ మీసేవా దానికోసం అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మరి ప్రొసీజర్ ఏంటి అని అంటే, మీరు చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటాయి సార్, దానికి సంబంధించిన జిరాక్సులు తీసేసుకొని మీరు ఏంటి అంటే ఆర్డీఓ, ఎంఆర్ఓ లేదా కలెక్టర్ ఎవరికైనా సరే, శ్రీత గౌరవులైన కలెక్టర్ గారికి లేకపోతే ఇట్లా వీళ్ళ ఎవరికైనా సరే మీరు అప్లికేషన్ రాయొచ్చు. ఓకే, సో అప్లికేషన్ రాసేటప్పుడు మీరు ఏ ప్లేస్లో ఉంటారు, తర్వాత వచ్చేసి మీ పేరేంటి, మీరు ఏం చదువుకున్నారు అనేది రాసేసి, నేను ఇలా ఒక నిరుద్యోగిని, మా ఊర్లో లేకపోతే నేను ఉండే ఏరియాలో ఈ మీసేవ అనేది లేదు, నేను కూడా ఇప్పుడు అన్ఎంప్లాయిడ్, నేను కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందినట్టు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక లెటర్ రాయండి. ఓకే, వైట్ పేపర్ మీద లెటర్ రాసేసి వాళ్ళకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే మీరు ఆర్డీఓకైనా సరే లేకపోతే ఎంఆర్ఓకైనా సరే లేకపోతే కలెక్టర్ గారికైనా సరే ఎవరికైనా సరే ఇలా ఈ లెటర్ అనేది రాయండి. సో ఈ విఆర్ఓలు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏం చూస్తారు అంటే, మీ దగ్గర కరెక్ట్ రూమ్ ఉందా లేదా, మీ దగ్గర అంటే 12 ఫీట్స్ రూమ్ ఉందా లేదా, తర్వాత ఈ ప్రింటర్ ఉందా, స్కానర్ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాపర్గా ఉందా లేదా, ఇవన్నీ చూసేసుకుంటారు. చూసేసుకున్న తర్వాత ఓకే అంతా ఓకే ఉంటే ఓకే వీళ్ళు వెళ్ళి అక్కడ నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఒకవేళ మీది ఇది అప్రూవ్ అయిపోయింది, వాళ్ళకి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఆర్డీఓలకు ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ నుంచి మీకు ఈడిఎం ఎంక్వైరీ జరుగుతుంది మళ్ళీ. ఓకే, సో ఈడిఎం ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీకున్ను ఇంకొక మీ సేవా సెంటర్, ఆల్రెడీ మీ ఏరియాలో మీ సేవా సెంటర్ ఉంటే దానికి దీనికి డిస్టెన్స్ 1 కిలోమీటర్ ఉందా లేదా, రూరల్ కానీ అర్బన్ కానివ్వండి 1 కిలోమీటర్ దూరం ఉండాలి, 5 కిలోమీటర్స్ కూడా అంటున్నారు. సో ఈ డిస్టెన్స్ మెజర్ చేస్తారు. ప్లస్ ఏంటంటే పాపులేషన్ ఏదైతే ఉందో అది 4000 పీపుల్స్ కంటే ఎక్కువ ఉందా లేదా. ఓకే, సో ఇది కూడా మ్యాటర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు జిల్లాలు అనేవి డివైడ్ అయిపోయాయి, మండలాలు అనేవి డివైడ్ అయిపోయాయి కదా. సో ఆ డివైడ్ అయిపోయిన తర్వాత దాని ప్రకారం క్యాల్కులేషన్ చేస్తారు. అంటే క్యాల్కులేషన్ చేసేసి అంతా ఓకే అనుకుంటే వాళ్ళు ఏంటంటే మీకు అప్రూవ్ చేస్తారు. సో ఫ్రీగా అప్రూవ్ చేస్తారా అంటే, ఫ్రీగా ఏం అప్రూవ్ చేయరు. దీనికి ఏంటంటే మనం 20,000 అది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 20,000 పైన అని చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. సో అందుకోసమే 20,000 నుంచి 30,000 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 100 రూపీస్కి సంబంధించిన 4 బాండ్ పేపర్స్ మీద వాళ్ళకి అగ్రిమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇలా ఐడియా అప్రూవ్ చేసేసాడు అంటే మీకు 24 అవర్స్లో లాగిన్ ఐడియా వచ్చేస్తాయని చెప్తున్నారు. సో దీనికోసం మొత్తం మీకు 2 to 3 మంత్స్ టైం పట్టుద్దని కూడా అని చెప్తున్నారు. ఓకే, సో దీనిలో కొంతమంది డబ్బులు అడిగే వాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు అడగడం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో అలా డబ్బులు అడిగే వాళ్ళు ఉంటే పని తొందరగా ఫాస్ట్ అయిపోతుందని కూడా అని చెప్పారు చాలామంది. తర్వాత వచ్చేసి దీనిలో ఇంకొకటి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఓకే, సో ఈ ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో, అంటే ఆన్లైన్ టెస్ట్ అంటే మీ కంప్యూటర్ నాలెడ్జ్ కరెక్ట్ ఉందా లేదా, లేకపోతే ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అంటే మీ షాప్కి, అంటే మీరు మీసేవ పెట్టారు, మీసేవ పెట్టిన తర్వాత మీ షాప్ ఒక 3-4 వచ్చారు, ఒకరు ఏంటంటే జాబ్ కోసం వచ్చారు, ఒకరు ఏంటంటే ఎంక్వైరీ కోసం వచ్చారు. సో అలా వచ్చినప్పుడు మీరు ఎక్కువ ఎవరికి ప్రియారిటీ, ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్స్తో కలిపేసి ఒక ఇంటర్వ్యూ లాంటిది ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఫిజికల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఇవన్నీ మీరు ప్రొసీజర్ ఫాలో అయిపోయిన తర్వాత మీకు ఈ మీసేవ సెంటర్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం కొంచెం టఫ్ ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ డివైడ్ అయిపోయిన తర్వాత, జిల్లాలు డివైడ్ అయిపోయిన తర్వాత, మండలాలు డివైడ్ అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకుంటున్నారని చెప్తున్నారు. కాకపోతే మీరు వెళ్ళేసి డైరెక్ట్ అక్కడైతే అప్లై చేయండి. సో మీ సేవ ఓపెన్ చేయడానికి ప్రొసీజర్ అంతా ఇలా ఉంటుంది. ఇంకా నాకు ఏమైనా కొత్త స్టెప్స్ తెలిసినా కూడా, కొత్త ప్రొసీజర్ తెలిసినా కూడా నేను మీకు ఇక్కడ ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంతే తప్పిస్తే మీకు ఆన్లైన్లోకి వెళ్ళేసి ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళేసి అక్కడ అప్లై ఏపీ ఆన్లైన్ అని ఒక సైట్ ఉంటుంది. ఓకే, సో దాంట్లోకి వెళ్ళేసి మీ డీటెయిల్స్ మొత్తం నింపేసి అదే అప్రూవ్ అవుతుంది కదా, వాళ్ళే వచ్చేస్తారు కదా అని అనుకోకండి. సో ఇప్పుడు ఆ ప్రొసీజర్ నడవట్లేదు అని వాళ్ళు నాకు చెప్పారు. ఓకే, సో ఫ్రెండ్స్ మరి ఇది వాళ్ళ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.